आरटीसी కార్మికులు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నిర్వహించకపోతే ఈ నెల 27 నుండి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని వారు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ఎవరికి వారుగా ప్రాంతీయతను చాటుకుంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ విషయంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయి. దాదాపు 20,000 మంది కాంట్రాక్టర్ డ్రైవర్ కండక్టర్లు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నప్పటికీ 9,518 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం 24,577 పోస్టులు భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఇంతమందినే చేయటం, మిగతా 15,000 మందిని చేయకపోవటం తీవ్రమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా 120,000 మంది ఆర్టీసీ కార్మికులకి 2013 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వేతన సవరణ జరగాలి. ఇంతవరకు కనీసం ఇంటీరియం రిలీఫ్ మీద తన ప్రతిపాదన ఏమిటో కూడా తెలియజేయలేదు. ఈ చర్యలని మా ఈ 7 సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడ్డది. గతంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన ఘన చరిత్ర కలిగిన ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఈ విధంగా 24,577 పోస్టులు వచ్చినప్పటికీ గుర్తింపు సంఘాలు వీళ్ళని రెగ్యులరైజ్ చేయించడంలో వైఫల్యం చెందినాయి.